హాయ్ హలో, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ అకాడమీ. అదేనండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో యాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్ యూ దట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాము అని చెప్పి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ టీం మీకు చెప్పడం జరిగింది, రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే NHB నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ వస్తుందని చెప్పాలి. సో వాళ్ళు వేరియస్ పొజిషన్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. జనరల్ మేనేజర్ స్కేల్ 7, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డెప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అలానే అప్లికేషన్ డెవలపర్, సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్. కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి, కొన్ని ఫుల్ టైమ్ ఉన్నాయి. సో వాట్ ఆర్ బీట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మెనీ పీపుల్, ఎందుకంటే బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వీటిలో కొన్నింటికి ఎలిజిబుల్గా ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ, మనం ఏవైతే మేజర్ ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఈ ఏదైతే PDF ఉందో దాన్ని మీకు కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ దేర్ అండ్ ఒకసారి మీరు కంప్లీట్గా గో త్రూ అయ్యి తర్వాత అప్లై చేయండి. అండ్ ఇక్కడ మనం మేజర్గా గమనించాల్సింది ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీస్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అది ఎప్పుడు కూడా మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ అయిపోయింది 29th June, లాస్ట్ డేట్ వచ్చేసి 19/7/2004, 19th July. సో మనం ఇంకా 3rd July ఉన్నాం కాబట్టి స్టిల్ వీ హ్యావ్ ఆంపుల్ అమౌంట్ ఆఫ్ టైం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే www.nhb.org.in అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ మటుకే మీరు అప్లై చేయగలరు ఆన్లైన్లో. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏమీ లేదు. సో ఏదేమైనా సరే ఒక్కొక్కటిగా వివరాల్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీస్ ఆర్ ద థింగ్స్. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆబ్వియస్గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని కూడా చేయాలి. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏంటిది, ఓన్లీ ఆన్లైన్ త్రూ ఈ వెబ్సైట్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 19 జులై. అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అక్సెప్టెడ్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం నోట్ చేసుకుంటే కనుక వెబ్సైట్ లింక్ ఎప్పుడవుతుంది, రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అండ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, లాస్ట్ డేట్ అది సంగతి. అలానే డౌన్లోడ్ ఆఫ్ ఈ కాల్ లెటర్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అవ్వచ్చు, అదంతా కూడా NHB యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీటిలో ఏదైనా మార్పులు ఎప్పుడైనా చేయొచ్చు NHB, ఇట్స్ ఆల్ అప్ టు దాట్. అలానే మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పరంగా గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో, సో ప్రాజెక్ట్ ఫైనాన్స్ సంబంధించి ఆబ్వియస్లీ స్కేల్ మారుతూ ఉన్నప్పుడు అవన్నీ మారుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం జస్ట్ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ప్రాజెక్ట్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ఒక వేకెన్సీ ఉంది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్కేల్ 5 క్రెడిట్కి ఒక వేకెన్సీ ఉంది, మేనేజర్ డెప్యూటీ మేనేజర్ స్కేల్ 2 ఇంక్లూడింగ్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ కలుపుకుని టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 జనరలిస్ట్ టోటల్ 18 వేకెన్సీస్ ఉన్నాయి, అలానే కాంట్రాక్చువల్ పోస్ట్. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, ఇవేమో కాంట్రాక్చువల్ పోస్ట్. సో కాంట్రాక్చువల్ పోస్ట్ గమనిస్తే కనుక చీఫ్ ఎకనామిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మీరు కేటగిరీస్ కూడా అబ్జర్వ్ చేసుకోగలరు మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారు. సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ వచ్చేసి 10 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ వచ్చేసి 12, అలానే ప్రోటోకాల్ ఆఫీసర్ ఢిల్లీ వచ్చేసి 1, అప్లికేషన్ డెవలపర్ 1. సో ఇన్ టోటల్ 48 కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసెడ్ మీరు ఒకసారి మళ్ళీ నోటిఫికేషన్ అంతా కూడా డీటెయిల్గా చదవడానికి ప్రయత్నం చేయండి, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మన ఇక్కడ ఓన్లీ మేజర్ ఆస్పెక్ట్స్ మటుకే ఫోకస్ చేస్తాం కాబట్టి. సో ఎలిజిబిలిటీ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ మీరు మన ఇండియా యొక్క సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఆబ్వియస్గా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాయో యూ కాంట్ క్రాస్ దాట్. సో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నది ఒకటే, బికాస్ ఈ NHB వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చాలా పెద్దది, ఇట్స్ అరౌండ్ 34-35 pages నోటిఫికేషన్ అది. సో అందుకని ఎవరు ఏ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తారో సాటిస్ఫై చేస్తారో అది వాళ్ళకి మటుకే తెలుస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో త్రూ ఇట్ కంప్లీట్లీ. అలానే ఇక్కడ మనం ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే అగైన్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఏజ్ లిమిట్ పరంగా. సో ఇక్కడ గమనించవచ్చు ఒక్క చీఫ్ ఎకనామిస్ట్కి మటుకు మినిమం ఏజ్ ఏంటి మెన్షన్ చేయలేదు, బట్ మ్యాక్సిమం ఏజ్ అన్నిటికీ మెన్షన్ చేస్తున్నారు. సో అప్లికేషన్ డెవలపర్ కాంట్రాక్ట్ బేసిస్ మినిమం ఏజ్ 23, మ్యాక్సిమం ఏజ్ 32. అలానే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం 30. అలానే డెప్యూటీ మేనేజర్ స్కేల్ 2 మినిమం ఏజ్ 23 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 32. సో ఈ 3 పోస్టులు స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విధంగా ఫుల్ఫిల్ చేస్తారా ఏజ్ పరంగా క్రైటీరియాని. అలానే మిగిలినవి కూడా కొంత అటు ఇటుగానే ఉన్నాయి, 32, 40, 35. సో కైండ్లీ గో త్రూ దట్. ఒకవేళ మీరు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తే ప్లీజ్ డూ గో ఫర్ ఇట్. ఆబ్వియస్గా ఏజ్ ఒకటే పాయింట్ కాదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవి కూడా మ్యాటర్ అవుతాయి. బట్ అలానే మరి మనం మిగిలిన అంశాలు గమనిస్తే కనుక ఈ ఏజ్ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వీటిలో కేటగిరీని బట్టి కొంచెం రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఇస్తున్నారు. అలానే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ దాంట్లో మళ్ళీ జనరల్ కేటగిరీ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ ఇస్తున్నారు. సో ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే
సో దీస్ థింగ్స్ విల్ బి గెటింగ్ మచ్ మోర్ అనమాట. సో ఆబ్వియస్లీ ఓబీసీ కేటగిరీకి 32 కాదు 35 అవుతుంది. సో అట్లా కన్సిడర్ చేసుకోండి. అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మిగిలిన ఆస్పెక్ట్స్ గమనిస్తే ఆబ్వియస్గా అన్ని రిలాక్సేషన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయినా సరే స్టిల్ దేర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. సో మీరు ఒక్కసారి అవన్నీ డీటెయిల్గా చదవండి, బికాజ్ యాజ్ సెడ్ మనం అన్ని ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్ డిస్కస్ చేసుకోపోతే ఇది ఒక 2-3 గంటలు వీడియో అయిపోతుంది. సో అందుకని మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే, సో ఈ విధంగా పోస్ట్ దానికి కావాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలానే ఆ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో జనరల్ మేనేజర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు, ఫోకస్ ఆన్ దిస్ ఐసీడబ్ల్యూఏ ఐసీఐ సిఎఫ్ఏ ఎంబీఏ ఫైనాన్స్ రిలేటెడ్, దేంట్లో వాటిలో ఏదో ఒకటి గ్రాడ్యుయేట్ అయితే చాలు అంటున్నారు. బట్ అగైన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ పరంగా చూడండి, మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు చదివిన బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్లేదు, కానీ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో సింపుల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే సరిపోదు, మనం దీన్ని కూడా మ్యాచ్ చేయగలగాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అలాంగ్ విత్ అని అంటున్నారు, కానీ మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. అలానే ఇక్కడ చూడండి డెప్యూటీ మేనేజర్ క్రెడిట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు, మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. ఇది ఎక్స్పీరియన్స్ పరంగా కొంచెం తక్కువ కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. సో అట్లా చూడండి. సో ఇది పోస్ట్, ఇది దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది దానికి సంబంధించిన పోస్ట్ క్వాలిఫికేషన్. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అలాట్. సో అదనమాట, ఒకసారి అన్ని డీటెయిల్గా చదవండి మళ్ళీ ఒక్కొక్కసారి. అలానే మనం ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే కనుక ఫర్ జనరల్ మేనేజర్ చీఫ్ ఎకనామిస్ట్ అలానే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వీటన్నిటికీ కూడా క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫిషియెంట్. సో ఆబ్వియస్గా వేటికి అయితే కొంచెం కంప్యూటర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఆబ్వియస్గా కంప్యూటర్ పరంగా కూడా ప్రొఫిషియెంట్గా ఉండాలి అని మనకి చెప్తుంది. అండ్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్, బికాస్ అవి అప్డేట్ కూడా చేయాల్సి వస్తుంది, అప్లోడ్ కూడా చేయవలసి వస్తుంది వెబ్సైట్స్లో. సో జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ నోటిఫికేషన్ చాలా పెద్దగా ఉంది. సో మీకు అన్ని వివరాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జరుగుతుంది. అలానే స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ పోస్ట్కి సంబంధించి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ గమనిస్తే కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అంటున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, 60 మినిట్స్. అలానే జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ 30 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇన్ టోటల్ మనం గమనిస్తే కనుక 155 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో దాట్ వుడ్ బి ద ఫస్ట్ టెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్, ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో దట్ విల్ బి ఎ డిస్క్రిప్టివ్ టెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెసన్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ అని. సో అది డిస్క్రిప్టివ్ అనమాట, 30 మినిట్స్ రాయవలసి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మోడిఫికేషన్ జరిగిన వాటన్నిటికీ కూడా ఎన్హెచ్బి ఏ విధంగానే చేయొచ్చు. సో బీ రెడీ ఫర్ దాట్. అలానే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ఈచ్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విల్ హ్యావ్ 5 ఆల్టర్నేటివ్ చాయిస్ అవుట్ ఆఫ్ విచ్ 1 విల్ బి ద కరెక్ట్ అండ్ దిర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో 1/4 ఆఫ్ ద మార్క్స్ ఏదైతే ఉందో అది నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఫేజ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ. సో మీరు కనుక ఆబ్జెక్టివ్ టెస్ట్ క్లియర్ చేసేస్తే కనుక మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఏదేమైనా సరే ఈ వెబ్సైట్లోనే మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. అలానే ఆబ్వియస్లీ ఏవైతే 10 ఇయర్ ఉన్నాయో వాటిని మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలిగే, ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ అయితే వాటి 10 ఇయర్ వేరేలా ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్ అయితే వాటి 10 ఇయర్ వేరేలాగా ఉంటుంది. ఆబ్వియస్లీ కొంచెం వేకెన్సీలు ఎక్కువగా ఉన్నాయి, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే పోస్ట్ క్వాలిఫికేషన్ పరంగా కొంచెం ఎక్కువే కావాలి. సో జస్ట్ గో త్రూ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. మేము మీకు ఒక ప్రామిస్ చేసాము అండ్ వీ వాంట్ టు స్టాండ్ బైట్ అండ్ వీ విల్ స్టాండ్ బైట్. ఏమని అంటే ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తామని చెప్పాము, రైట్? సో ఇక్కడ మనం సాలరీస్ పరంగా కన్సిడర్ చేస్తే కనుక జనరల్ మేనేజర్ స్కేల్ 7 స్టార్టింగ్ సాలరీ 1,16,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గోస్ టిల్ 1,29,000. అలా మిగిలిన పోస్ట్ కూడా చూసుకుంటే 36,000 నుంచి స్టార్ట్ అయ్యి 63,000 వరకు అలా వెళ్తుంది. ఆబ్వియస్లీ వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో అట్లా ప్రతి పోస్ట్కి సంబంధించి ఎంత ఇస్తారు సాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎస్సీ ఎస్టీ అలానే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళు 175 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అలానే ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, వాళ్ళు 850 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఎక్స్క్లూడింగ్, అంటే దీని మీద మళ్ళీ జిఎస్టీ పడుతుంది ఎక్స్ట్రాగా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీ ఏరియాకి దగ్గర లేదుందో అక్కడ చూసుకోండి సెంటర్. అలానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదవండి. సో చదివిన తర్వాత మీరు ఏదైనా చేయండి. అండ్ ఐడెంటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ జాగ్రత్తగా వస్తే వీటిలో మెన్షన్ చేసిన ఏ ఐడినైనా సరే మీరు ఐడి ప్రూఫ్గా చూపించవచ్చు. సో ఆబ్వియస్గా అప్లై ఎలా చేస్తారంటే బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ షోన్ ద లింక్. అలానే వాళ్ళు ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో పేమెంట్ ఆఫ్ ఫీస్ అవ్వచ్చు, డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి. సో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా వాటిని మ్యాచ్ చేయగలగాలి, దెర్ ఇస్ నో గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్. సో వాటిని ఒకసారి మరొకసారి చూసుకోండి.
ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆపర్చునిటీస్ అండ్ ఎన్హెచ్బిలో కరెంట్ వేకెన్సీస్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ వేరియస్ పోస్ట్ 2023-24 దాని మీద క్లిక్ చేసి యూ కెన్ అప్లై ఫర్ దట్. అలానే కనుక ఇది ఫోటో అప్లోడేషన్కి కానీ సిగ్నేచర్ అప్డేషన్ కానీ వాటికి సంబంధించుకుని నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మీరైతే ఖచ్చితంగా ఒకసారి గోత్రు అవ్వండి కంప్లీట్గా. సో అలానే ఈ కాల్ లెటర్ వస్తుంది. సో మనకి పోస్ట్ ద్వారా ఏమీ రాదు, అంతా కూడా మెయిల్కి కానీ వెబ్సైట్ ద్వారా కానీ వస్తుంది. కాబట్టి ఆల్వేస్ ట్రై టు మేక్ ష్యూర్ మీ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో, పాస్వర్డ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాటన్నిటి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బికాస్ నో హార్డ్ కాపీ విల్ బీ సెండ్ బై పోస్ట్ ఆర్ కొరియర్. సో మీరు ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ అలానే వెబ్సైట్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకళ్ళు ఏదైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు అండ్ వాటిని కూడా మెయిల్స్లో పంపిస్తుంటారు కాబట్టి జాగ్రత్త. అలానే ఏ పోస్ట్కి సంబంధించి వాళ్ళ ప్రొఫైల్ ఏముంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ కెన్ గో త్రూ అలాంగ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఆ విధంగా మనం జాగ్రత్త గమనిస్తే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పాలి. సో దిస్ ఇస్ హౌ ద అప్లికేషన్ ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఉంది అని చెప్పొచ్చు. సో ఐ టోల్డ్ యూ రైట్, సీ 39 pages ఆఫ్ ద నోటిఫికేషన్. సో వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారన్న దానికి మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేశారు. సో యూ కెన్ గో త్రూ ఇట్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHB ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి అంటారా, ఖచ్చితంగా కాంపీట్ మైండ్స్ అకాడమీ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో జనరల్ స్టడీస్ అవ్వచ్చు, జనరల్ అవేర్నెస్ అవ్వచ్చు, వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే కనుక కాంపీట్ మైండ్స్ అకాడమీ, అదే ఒకప్పుడు శివారెడ్డి లాజిక్స్ ఏదైతే యాప్ ఉందాలని యూట్యూబ్ ఛానల్ ఉందో, ఖచ్చితంగా మీరు ఆ వీడియోలను చూసి యూ కెన్ గో త్రూ ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ షూ, దాట్ ఐ కెన్ గ్యారంటీ. సో ఇలానే ఏ కొత్త నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది కాంపీట్ మైండ్స్ అకాడమీస్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం, అప్పటివరకు చూస్తూనే ఉండండి. అలానే డోంట్ ఫర్గెట్, ఒకవేళ మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ యూ వాంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ న్యూ థింగ్ దట్ కమ్స్ అప్. సో ఏదేమైనా సరే మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం, అప్పటివరకు దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. టాటా.